Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ పై వ్యాఖ్యలు. అచ్చన్న ప్లాన్ వేరే ఉందా? తెలుగుదేశానికి సర్వం సహా చంద్రబాబు ఉన్నారు. ఆయన కుమారుడు లోకేష్ కూడా రెడీగా ఉన్నారు. ఇక మిగిలిన వారంతా పార్టీకి సుశిక్షితులైన సైనికులు మాత్రమే. మరి వారి నుంచి రాజు ఎవరవుతారు? టీడీపీకి మూడవ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎక్కడి నుంచి వస్తారు అన్న ప్రశ్న ఎవరికైనా కలగవచ్చు. మరి ఎన్టీఆర్ ప్రభ అఖండంగా విరాజిల్లుతున్న వేళ నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి కాలేదా అన్న జవాబు కూడా వస్తుంది. అంతేకాదు, ఎన్టీఆర్ మూడవసారి అధికారంలోకి బంపర్ మెజారిటీతో వచ్చిన మీదట ఆయన ప్లేస్లో మరొకరిని కలలో కూడా ఊహించని టైంలో చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం పట్టేయలేదా అన్న మాట కూడా వస్తుంది. ఇక టీడీపీలో చూస్తే అచ్చెన్నాయుడు ఆషామాషీ నేత మాత్రం కాదు. ఆ మాటకు వస్తే వాళ్ళ అన్నయ్య దివంగత నేత ఎర్రన్నాయుడు కూడా అంతటి సామర్థ్యం ఉన్న నాయకుడే. అందుకే చంద్రబాబు అప్పట్లో ఆయన్ని తెలివిగా జాతీయ రాజకీయాలకు పరిమితం చేసి ఢిల్లీలోనే కొలువుండేలా చేశారు అన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు అచ్చెన్న చంద్రబాబుకు తలలో నాలుకగా ఉన్నారు. చంద్రబాబుకి కుడి భుజం. ఆయన మాట జవదాటరు అని కూడా చెబుతారు. అందుకే ఆయన్ని మెచ్చి మరీ చంద్రబాబు అటు శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవితో పాటు ఇటు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి కూడా ఇచ్చారు. బీసీ కార్డుతో చంద్రబాబు అచ్చెన్నకు లిఫ్ట్ ఇస్తూ ఉంటే అదే కార్డు ఫ్యూచర్లో అచ్చెన్నకు బాగా ఉపయోగపడేలా ఉందని అంటున్నారు. తెలుగుదేశంలో తెలియని చిచ్చు ఏదో రగులుతోంది అన్నది అందరికీ తెలిసిందే. నాడు లక్ష్మీ పార్వతి విషయంలో ఎన్టీఆర్ పడిన ఇబ్బందులే ఇప్పుడు లోకేష్ విషయంలో చంద్రబాబు ఎదుర్కొంటున్నారని కూడా అంటున్నారు. చంద్రబాబు మరోసారి సీఎం కావాలని ఇప్పటికే టీడీపీలో అంతా కోరుకుంటున్నారు. ఆయన నాయకత్వాన్న పనిచేసేందుకు ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు కూడా లేవట. కానీ ఆయన ప్లేస్లోకి సీఎం సీట్లోకి లోకేష్ వస్తానంటేనే పార్టీకి అదే పెను ముప్పుగా మారుతుంది అంటున్నారు. తాజాగా వైరల్ అయిన అచ్చెన్న వీడియోలో ఆయన అసంతృప్తి అంతా లోకేష్ మీదనే అన్నది కూడా వెల్లడైంది అని చెబుతున్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల ప్రచారానికి అచ్చెన్నాయుడు వచ్చినప్పుడు ఆయనకు తిరుపతి ఎయిర్పోర్ట్లో బీసీసీఎం అని కొందరు పార్టీ నేతలు అతి ఉత్సాహంతో నినాదాలు చేశారని ఆ మధ్య ప్రచారమైతే సాగింది. మరి దాని వెనుక కథ కమామిష ఏంటో తెలియదు. కానీ టీడీపీలో చంద్రబాబు కనుక వీక్ అయితే లోకేష్ కాదు బీసీ నేతకే ముఖ్యమంత్రి పదవి దక్కాలన్నది పార్టీలో చాలామంది అనుకుంటున్నారు అని తెలుస్తోంది. ఇక లోకేష్ నాయకత్వం మీద ఆయన దీక్షా దక్షతల మీద సీనియర్లకు పెద్దగా నమ్మకాలు లేవు అని కూడా అంటున్నారు. పార్టీలో లోకేష్ పెత్తనానికి వ్యతిరేకంగా గళం విప్పేవారు కూడా ఇక మీదట పెరుగుతారు అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల ఫలితం తేడా కొట్టినా టీడీపీకి వచ్చే ఓట్లు దారుణంగా తగ్గినా తెలుగుదేశంలో లోకేష్ టార్గెట్గా రాజకీయ ప్రకంపనలే మొదలవుతాయని అంటున్నారు. మరి అచ్చెన్న ఏ ఆలోచన లేకుండా అలవోకగా వీడియోలో లోకేష్ మీద కామెంట్స్ చేసి ఉండరు అన్నది కూడా గట్టిగా వినిపిస్తున్న మాట.